వాళ్ళు పెట్టిన సెక్షన్స్ వాలిడిటీ ఏంటి దాని బేసిస్ మీద అరెస్ట్కి పాసిబిలిటీ ఉందా లేదా అని యాంటిసిపేషరీ బెయిల్ ఇస్ అబౌట్ ఫియరింగ్ ఇన్ అరెస్ట్ యాంటిసిపేటింగ్ అరెస్ట్ అవును అది ఇచ్చారంటే అరెస్ట్ చేయటానికి లీగల్గా అంత గ్రౌండ్స్ లేవనే కదా అర్థం విచ్ మీన్స్ అట్ ఎస్ అగ్రీ దట్ దాట్ ఇనఫ్ ప్రూఫ్ యాజ్ పర్ ద ఎలిగేషన్స్ బీయింగ్ మేడ్ బై దిస్ పర్సన్ తను రాంగ్ అని చెప్తూ ఇతనికి ఎలిగేషన్స్ ప్రూఫ్స్ లేవని చెప్తున్నారు మరోవైపు ఇంకొక మనిషి లావణ్య అనే ఒక అమ్మాయి ఎక్కడో ఉంటే ఒకరోజు ఒకనొక ఈవినింగ్ సాయంత్రం వెళ్ళి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు మఫ్టీలో ఎవరో వచ్చని చెప్పి జ్యుడిషియల్ రిమాండో ఏదో ఒక రిమాండ్ నలభై మూడు రోజులు తన్ని జన జనసామాన్యు నుంచి తప్పించారు వాట్ డస్ అట్ ఇండికేట్ యూ అంటే ప్రైమ ఫేసి అక్కడ ఇందాక చెప్పాను కదా జుడిషియల్ రిమాండ్ కదా మీరు అంటే జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఊరికే కూడా జుడిషియల్ రిమాండ్ తీసుకెళ్ళరు కదా అదే అన్నాను ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఏ బేసిస్లో పట్టుకున్నారు ఆ అమ్మాయి కనెక్షన్స్ ఏంటి అమ్మాయి దగ్గర ఏం దొరికింది వెదర్ దే సెడ్ షీఈ్ యూజర్ ఆర్ షీఈ్ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటింగ్ ద థింగ్ ఈ ఈ ఈ డీటెయిల్స్ అని ఉండేది పోలీస్ దగ్గర కదా అవును అది వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు కోర్టు రిమాండ్ ఇస్తుంది రైట్ యా సో దాంట్లో మీరు నలభై మూడు రోజులు నుంచే పదమూడు రోజులు నుంచే యాభై ఆరు రుచులు అనేది దట్ డిపెండ్స్ డైరెక్ట్లీ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ నేను అడుగుతున్నది ఏంటంటే ఈ అమ్మాయిని రిమాండ్లో ఉంచడానికి తగినన్ని ఆధారాలు ఉంటేనే కదా కోర్టు పర్మిషన్ కానీ నా దగ్గర అసలు ఏమీ లేవు నాకు డ్రగ్స్తో సంబంధమే లేదని అమ్మాయి పదే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు మన సొసైటీలో నామ్స్ ఎలా ఉన్నాయంటే మీడియా దగ్గర చెప్పేది ఒకటి ఉంటుంది పోలీస్ దగ్గర చెప్పేది ఒకటి ఉంటుంది కోర్టులో చెప్పేది ఒకటి ఉంటుంది ఓ సో మీడియా అనేది దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ని మీరు జనరల్ పబ్లిక్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీడియా ఉంటుంది అక్కడ మీరు హార్డ్ ఎవిడెన్స్ ఉండాలి దానికి డిఫెన్స్ లేకపోతే ప్రాసిక్యూషన్ దాంట్లో అది ఉంటుంది పోలీసు కోర్ట్స్ మధ్యలో మీడియాలో చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఇఫ్ యూ ఇఫ్ యూ నోటీస్ జాని డెప్ అండ్ ఆంబర్ హర్డ్ హర్డ్ ఓడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చి అంతకు జుడిషియల్ సిస్టమ్ అమ్మిడిపోయింది డెప్క్ అని చెప్పింది అండ్ దట్ ఈస్ బికమింగ్ రెగ్యులర్ ఇప్పుడు నాకు ఫర్గా చెప్తే ఆ న్యాయం చేసినట్టు నాకు యాంటీగా వస్తే అన్యా అన్యాయంగా నన్ను వ్యక్తం చేశారు అంటే ఐ థింక్ దట్స్ బికమ్ బికమింగ్ వెరీ రెగ్యులర్ ఫినామినా ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది కొత్త క్యారెక్టర్స్ పాప్ అయ్యారు ప్రీతి అనే ఒక అమ్మాయి ఉదయ్ అనే ఒక వ్యక్తి వీళ్ళందరూ లావణ్యతో పరిచయం ఉన్నట్టు లావణ్య బలవంతంగా వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చినట్టు ప్రీతి అని అమ్మాయి మొన్న వచ్చేసి తను రీహాబ్ కూడా వెళ్ళొచ్చిందిట సో రీహాబ్కి వెళ్ళి రావడం అన్నది ఇట్ పొజిషన్ సర్ ఇన్ ద స్టాన్స్ ఆఫ్ అ విక్టిమ్ బికాస్ డ్రగ్స్ బలవంతంగా ఇచ్చి తను అడిక్ట్ అయిపోయి దాని బార్ నుంచి బయటకు వచ్చింది తను షీఈ మేకింగ్ అ లాట్ ఆఫ్ ఎలిగేషన్స్ ఆన్ లావణ్య యా సిం నాట్ వెరీ ఐ డోంట్ ఫాలో ప్రీతి దట్ క్యారెక్టర్ వెరీ వెల్ ఇక్కడ పాయింట్ బలవంతంగా ఇవ్వటం అంటే ఇప్పుడు చాలాసార్లు మనం కూర్చుని అసలు డ్రింక్ పల్లెదురా అని 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 ఒక ఒక ప్యూర్ ప్రెషర్ తేటానికి లేకపోతే కట్టేసి గొంతు గొంతు అంటేది నోరు తెరిపించేసి లోపలి కుక్కించు అంటే ఐ డోంట్ నో ది నేచర్ ఆఫ్ వాట్ ఇట్ మీన్స్ బలవంతంగా ఇవ్వటం అనేది నోట్లో పెట్టేశారు అది అమ్మాయి అలా ఎలిజేషన్ చేసిందా లేదా నాకు తెలియదు ఎవరు ప్రీతి అనే అమ్మాయి చేసా కాదు బలవంతంగా ఎటువంటి ఈ ప్రాసెస్ ఏంటి బలవంతం అంటే అంటే నోరు తెరు ఒకసారి అని చెప్పి పెట్టాడు పెట్టి అది చెప్పిందా ఓకే సో అప్పుడు ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక్కడిని ఎందుకు ఆనందం పొందాలి అందరూ పొందాలి అనే ఒక ఉదార స్వభావం ఉండొచ్చు స్వభావం అని అవ్వచ్చు లేదా అంటే ఐ థింక్ దట్స్ వెరీ ఒక అంటే వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్ వాళ్ళిద్దరికీ ఉన్న ఎంత క్లోజ్ అనే దాని మీద ఉంటుంది అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ రిలెవెంట్ టు ద పాయింట్ రిరెలవెంట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మాయికి డ్రగ్స్తో నేపథ్యం సంబంధం ఉంది ఆ అమ్మాయికి ఇలాంటి క్రిమినల్ ఇది ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు ఒకవైపు సడన్ గా కొత్త క్యారెక్టర్ ఇప్పుడు ఇప్పుడు ఈ బేసిస్లో మీడియాలో చెప్పడానికి ప్రీతి యాక్చువల్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఉంది కదా మాతో బలవంతంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించింది అనే పోలీస్ కంప్లైంట్ అయితే నాకు తెలిసి పెట్టలేదు అంటే పెట్టడానికి వెళితే పోలీసులు కూడా సహకరించలేదట దట్ ఐ ఒక అమ్మాయి వెళ్ళి డ్రగ్స్ లాంటి విషయంలో పోలీస్ కంప్లైంట్ వేస్తే పోలీసులు పెట్టకపోవడం అని జరిగే పని లేదు నువ్వు ఎందుకు మంచి బట్టలు వేసుకోలేదని కూడా నిన్న ఇంకొక వ్యక్తికి చెప్పారట ఇలాగా మంచి బట్టలు వేసుకుంటారా అమ్మా ఇదేనా పోలీసులో పోలీస్ స్టేషన్లో అక్కడ డీసీపీ గారు అంటే ఓవరాల్గా వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డ్రైవ్ ఎట్ ఇస్ డ్రగ్స్తో సంబంధం ఉంది అని కొంతమంది క్యారెక్టర్స్ పాప్ అవుతున్నారు వైపు శేఖర్ బాషా కూడా ఇలాంటి వ్యక్తులతో మొన్న ఐడ్రీమ్ స్టూడియోస్కే వచ్చారు ఇంకా పలు స్టూడియోస్ కూడా వెళ్ళారు వెళ్తే వీళ్ళ పాత బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఎవరెవరితో వీళ్ళకి వీళ్ళ మదర్స్కి వీళ్ళ ఫ్యామిలీస్కి లింకులు ఉన్నాయని చెప్పి లావణ్య మరొక వైపు ఒక కొత్త ట్రాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ ట్రైల్ మొదలుపెట్టారు అది మీడియాకి స్వచ్ఛందంగా ఉదార స్వభావంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో దీన్ని మీరు ఎలా చూస్తారంటే మీరు టాప్ యాంగిల్ వ్యూలో చూస్తారు కాబట్టి జూమ్ అవుట్లో చూస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇప్పుడు ఒక రేషనల్ లో అన్నది అప్పుడు మీ టాప్ యాంగిల్లో చూడవచ్చు ఇక్కడ అసలు రేషనాలిటీ నాకు కనపట్లేదు నాకు ఒక విధంగా చూస్తే ఇప్పుడు అమ్మాయి ఆడియో రికార్డింగ్స్ అమ్మాయి యూజ్ చేసే లాంగ్వేజ్ అది చూస్తే అసలు ఇలాంటి అమ్మాయితో ఎవరన్నా అన్ని సంవత్సరాలు ఉండగలిగా అంటే అక్కడ కూడా ఇది ఇష్యూ ఉంది ఒక సైక్ సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డెఫిషియన్సీ అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు అంటే రాస్తారు చాలా ఉండదు దట్ ఐ డోంట్ వాట్ బి జడ్మెంట్లే అబౌట్ దట్ అంటే ఒక అంటే రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ అంటే మ్యారేజ్ పెళ్ళి అయిపోయింది కానీ ఇంకా చచ్చినట్టు ఉండదు ఏం చేస్తాం అని కాంప్రమైజ్ అయ్యే ఆస్పెక్ట్లోని మీరు ఉట్టి ఇన్ రిలేషన్షిప్పు లేకపోతే పెళ్ళి అవ్వకుండా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తితోటి ఉండగలగటం అది ఎలా సాధ్యం అనేది ఐఎమ్ జస్ట్ బాండరింగ్స్ ఐఎమ్ వాండరింగ్ అలౌడ్ అంతే సో ఇప్పుడు దాన్ని బట్టి అతను తప్పు లేకపోతే అతను క్రాక్ అని బట్ ఆల్మోస్ట్ ఇట్ మేడ్ మీ ఫీల్ అంటే ఇలాంటి మనిషితో ఎలా కలిసి ఇలాంటి మనిషితో ఉండాలంటే మీరు అక్కడ కూడా ఏదో రాంగ్ ఉన్నారు అండ్ సో నన్ ఆఫ్ దెమ్ సీమ్ నార్మల్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అయిన అంటే ఒక్కొక్క పేరు నేను తీయట్లేదు ఆల్ ఆఫ్ దెమ్ సీమ్ టు హ్యావ్ బ్యాక్ స్టోరీస్ ఇంటర్లింక్ టు సంథింగ్ అండ్ ఎక్స్ అండ్ వై ఇట్ ఈస్ లైక్ ఏ మేజ్ ఒక మేజ్ యా ఇట్ ఈస్ యాక్చువల్లీ సో అలాంటి దాన్ని గా మాట్లాడటం అనేది అసలు మీనింగ్ లేదు ఎందుకంటే అన్ని జోన్స్లో మినీ స్టోరీస్ ఉన్నాయి అసలు ప్రీతికి అమ్మాయికి ఎప్పుడు మధ్యలో లావణ్య అనే మనిషి సాయి అనే వ్యక్తిపై రేప్ కేసు కూడా పెట్టింది కరెక్ట్ యా సో అంటే ఒకటే మనకి హెడ్లైన్స్ చూసుకుంటే ఈవిడే మరి ఆవిడ పరిస్థితిలో డిఫెన్సో మరి ఏమిటో ఇవి చాలా మంది డేటా వాడి దగ్గర ఉంటుంది ఫోటోగ్రాఫ్ తో పాటు ఇచ్చి చివరికి అరెస్ట్ చేయబోయ పోలీసులు కూడా అదే అడిగాం హౌ డెడ్ యూ మేనేజ్ టు క్లిక్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద గై ట్రైన్ టు అరెస్ట్ యు నేను ఇలా పెట్టుకున్నాను వాళ్ళకి తెలియదు అని చెప్పి సో ఆబ్వియస్లీ అది ఒక షార్ప్ రేసింగ్ నేను దట్ చెప్తున్నాను వడ్ ఈస్ ఇండికేటింగ్ క్రిమినల్ మైండ్ ఎందుకంటే మామూలు ప్రజలు అలా తట్టను కూడా తట్టదు దే విల్ జస్ట్ జస్ట్లీ సర్ప్రైజ్ సార్ ఎవరినో వచ్చారని జరుగుతున్నప్పుడు యర్ మైండ్ ఈస్ ప్యారల్లీ థింకింగ్ ఆఫ్ టు షూట్ ఏ వీడియో ఆర్ రికార్డ్ అన్ ఆడియో అనేది యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ జోన్ ఆఫ్ థింకింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్రిమినల్ మైండ్ యా అండర్ పొలిటికల్ ప్రెషర్ ఆర్ అండర్ టాప్ అఫిషియల్స్ ప్రెషర్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు టేక్ ఎనీ సివిలియన్

ఇంకా మీ ప్రాసెస్లో ఇన్ని ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తర్వాతే అలాంటిది వస్తుంది వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలో ఒకటి ఆ వ్యక్తి ఎందుకు చేస్తాడు అసలు హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్ ద పోలీస్ ఈవెన్ ద పీపుల్ కన్సర్న్ కరెక్ట్ ఇప్పుడు అమ్మాయిని వదిలించుకోవాలంటే వదిలించుకుంటారు జగ్స్ కేసులో ఎరికిచ్చి ఫార్టీ త్రీ డేస్ రిమాండ్లో పెట్టడం అనేది రిడిక్లస్ పాయింట్ అది ఇందులో ఇన్నేళ్లు డ్రగ్స్ కేసులో లేకపోతే డ్రగ్స్తో లింక్స్ ఉన్నాయి అనే మనిషితో రాజ్ తరుణ్ సహజీవనం చేసినప్పుడు అతను కూడా కొద్ది గొప్ప ఉండుంటాయా అతను తెలియకుండా ఇది అవుతుందా అని మధ్యలో వచ్చే కొంతమంది సోకాల్డ్ అంటే అనలిస్ట్ కావచ్చు వాళ్ళు లావణ్య బిహాఫ్ మీద ప్రశ్నిస్తున్నారు సి దట్ దట్ ఈస్ నా ఐ మీన్ ఐ డోంట్ నో అబౌట్ దట్ ఎందుకంటే చాలామంది వాళ్ళు తీసుకున్న తీసుకురాళ్ళు అదే పర్సనల్ సెన్సిబిలిటీయా లేకపోతే టేస్టా లేకపోతే వాట్ దే థింక్ అబౌట్ సో ఐ థింక్ జస్ట్ బికాస్ ఐఎమ్ మూవింగ్ విత్ సమ్ పర్సన్ టేక్స్ డ్రగ్స్ దట్ డన్ ఆటోమేటిక్లీ మీన్ దట్ యూర్ ఆల్సో ఇన్ టు డ్రగ్స్ యా సో ఈ అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆర్జీవి గారు చెప్పులు చూపించుకోవడం డిబేట్ రూమ్ లైవ్స్లో మనుషుల్ని పెట్టి బయట కొట్టించడం నేను అదే అన్నాను ఆల్ దట్ ఫర్ మీ ఇండికేట్స్ క్రిమినల్ మైండ్ ఇప్పుడు ఇంత ఇంత మీడియాలో ఇంత హాట్గా ఉండే టోటల్ ఛానల్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ దాన్ని వాయించేస్తున్న టైంలో ఓకే కాపం కంట్రోల్ చేసుకోలేక మీరు ఎవరినూ కుట్టారా తిట్టారా అంతవరకు కెన్ అండర్స్టాండ్ ఎవరో మనుషుల్ని తీసుకెళ్ళి కొట్టడం అంటే అది అది ఇట్స్ ఇట్స్ ఏ గ్యాంగ్ చేస్తాయి అలాంటి పనులు రౌడీ షీటర్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ యూనో షీటర్ అలాంటిది ఒక అమ్మాయికి ఎలా సాధ్యం అవుతుంది ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి ఉన్న కంపెనీ అలాంటిది విచ్ ఇస్ వాట్ యూన్ రాజు తర్న్ ఆ అమ్మాయికి ఉన్న చుట్టూ ఉన్న కంపెనీ ఈజ్ యాక్చువల్లీ వాట్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది దానికి అలాంటి కంపెనీ ఉందని క్లియర్గా అర్థమవుతుంది కదా సో మీరు గొడవ వస్తే మీరు రౌడీలు వస్తారా మీతో కొట్టడానికి ఎక్కడ అసలు మీ సినిమాలో రౌడీలు అప్పిస్తారని మీకు ఫోన్ చేస్తారు సార్ సో బట్ యాక్చువల్లీ ఇది ఆన్ అ వెరీ సీరియస్ నోట్ సార్ సో అర్థం అవుతుంది దట్ రాజ్ శరుణ్కి లావణికి మధ్య రిఫ్ట్ రావడానికి ఏవైనా కారణాలు అయిండొచ్చు బట్ తిన కంపెనీ కరెక్ట్ కాదని రాజ్ రాజ్శరణ్ ఫీల్ అయినట్టు మీరు భావిస్తారు ఐ విల్ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఇప్పుడు రాజ్ తరుణ్ ఈజ్ ఎ సెలబ్రిటీ డెఫినెట్లీ కంపేర్ టు హర్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ ఫేమస్ విత్ మనీ ఎక్స్ వై ఒక టైంలో కాదు ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే ఒక టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్ వాట్ ఎవర్ ఇయర్స్ బ్యాక్ వెన్ ఈ వాజ్ నాట్ అన్ యాక్టర్ అప్పుడు ఇద్దరు సమానం అనుకోదాం ఆ టైంలో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత రాజధాని సెలబ్రిటీ స్టేట్స్కి వచ్చింది దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే గోల్డెన్ రిట్రీవర్ అని ఒక్కొక్క ఉంటుంది ఇట్స్ వెరీ లార్జ్ డావ్ అవును షువాబా అని ఇంకొకొక్క ఉంటుంది వెరీ స్మాల్ డాగ్ ఆల్మోస్ట్ గోల్డెన్ రిట్రీవరు పా దగ్గర ఉంటుంది సైజు సిక్స్ సిక్స్ ఇంచెస్ ఉంటుంది అంతే హైట్ నేను ఒకళ్ళ ఇంటికి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ ఆడి దగ్గర రెండు ఉన్నాయి వాడు అది షువ మాట్లాడితే అని దాని వాయించేస్తాం ఇది ఇలా గోల్డెన్ రెట్టివర్ని అదేమో ఇలా కొంచెం ఇలా అని అని ఉంటుంది గోల్డెన్ రెట్టివర్ అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు సో నేను అప్పుడు ఆ అడిగాను ఓనర్ని ఏంటి అంటే సరే ఇప్పుడు ఈ రెండు చిన్నగా ఉన్నప్పుడు ఒకే సైజు ఉండే పుట్టినప్పుడు అవి పెరిగినప్పుడు ఇది ఇది ఎంత అయిపోయింది ఇది ఎంత అయిపోయేసరికి ఇప్పుడు షువా మాటి మాటికి అది దీనికన్నా పెద్దగా ఉంది దానికి ఎక్కువ బలం ఉందని గుర్తు రాకుండా మాటిమాటి కరుస్తూ ఉంటుంది దాన్ని గోల్డెన్ రెట్రీ వరకు ఆ థాట్ థాట్ రాకూడదు ఐ థింక్ దట్ ఈస్ ఐ థింక్ ఇస్ ఎ ఎవ అండ్ దిస్ ఇస్ ఎ గోల్డెన్ రిట్రీ వర్క్ ఏది ఎనాలజీలో ఆ కాంటెక్స్ట్లో అప్పుడు మాటి మాటికి ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాడోల్కున్న జనరల్ టెండెన్సీ కూడా అంటే నాట్ స్పెసిఫైంగ్ ఒక నేను తన ప్రియురాల్ని నేను తన గర్ల్ ఫ్రెండ్ నేను తన భార్య అనే ఈ టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో దే విల్ స్టార్ట్ హ్యావింగ్ ఎ డామినెన్స్ ఆన్ దట్ పర్సన్ కాన్స్టెంట్లీ టు మేక్ హిమ్ ఫీల్ గిల్టీ టు మేక్ హిమ్ ఫీల్ గ్రేట్ఫుల్ టు మేక్ హిమ్ ఫీల్ నేను ఎంత ఇచ్చేసాను నీ కోసం అంత చేశాను అని అని ఆ గిల్ట్ తెప్పించడానికి ఆ ప్రాసెస్లో ఉంటారు అది ఒక పర్టిక్యులర్ టైంలో ఒక 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 లిమిటింగ్ పాయింట్కి వస్తుంది ఒక స్ట్రెచ్ అవుతుంది ఒక లిమిట్ అక్కడ తిగుతుంది సో ఏదేవైతే గోల్డెన్ రిట్రి సడన్గా అది ఒక బయటికి అయిపోయింది షో పని యా సో ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఆ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ తోటి నేను తన దాన్ని నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే షీస్ ట్రైంగ్ టు గార్నర్ పబ్లిక్ సింపతి విచ్ ఇస్ ద రీజన్ మీడియాకి రావటం పోలీస్ కంప్లైంట్ చేయటం అనేది అది 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 పాయింట్ దెన్ ఇంకా లీగల్గా ఒకవేళ ఛాన్స్ ఉంటే ఏదన్నా డబ్ డబ్బులు సో అండ్ వెన్ ఒకసారి మీరు ఆ రూట్లోకి వెళ్ళారంటే దాన్ని మీ కంట్రోల్ లేకుండానే స్పైరల్ అయిపోతూ ఉంటుంది అదే అదే అంటే మీరు అది పర్ఫెక్ట్గా చెప్పారు ఎలా అయితే మీరు ఇప్పుడు మీరు మాఫియా సినిమాలు తీశారు కాబట్టి అందులోకి వెళ్ళాక యాక్షన్ రియాక్షనే ఉంటుంది

కామన్ సెన్స్ టెల్స్ మీ ఇప్పుడు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ కాజెస్ ఫర్ సైకోథ్రిక్ బిహేవియర్ ఇప్పుడు ఒక పర్టిక్యులర్ చేపలు అమ్మాయి ఉమ్ములూసి కొట్టేసి ఏదో లాంగ్వేజ్ మాట్లాడేసి దానికన్నా ఎక్కువ ఒక దియ్యం పట్టినట్లు అరుస్తుంది నాకు ఫ్రాంక్గా నేను ఎగ్జాస్టెస్ సినిమా చూసినప్పుడు కూడా అంత భయపడాలి వాయిస్ నోట్ అంటే దట్ షోస్ ఎక్స్ట్రాడనరీ అబ్సల్యూట్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ యుర్ ఎమోషన్ ఆర్ ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ అండ్ కేర్ ది అదర్ పర్సన్ సెయింగ్ నో మ్యాటర్ హౌ మచ్ ది అదర్ పర్సన్ వుడ్ హర్ట్ యు ఆర్ బిట్రేడ్ యూ అలాంటి లాస్ ఆఫ్ కంట్రోల్ మనకు ఉండకూడదు అంటారు అలా ఉంది అంటే సైకోపేథికక్ అంటే నేను మంది అబ్బాడుగా ఉంటారు ఇట్స్ నాట్ లైక్ ఐ మీన్ మెన్ మెన్ అండ్ విమెన్ ఫైట్ అండ్ ఆల్ దట్ కానీ ద పాయింట్ ఇన్ ద క్రియేటివ్ ఇప్పుడు ద వెన్ షీ టాక్ట్ అబౌట్ ఇస్ మదర్ ఆర్ ఎక్స్ ఆర్ వై ఐ డోంట్ యూన్ వాన్ టు సే దోస్ థింగ్స్ యూనో అలాంటి లాంగ్వేజ్ ఆ టోన్ టోన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అవును ఇప్పుడు ఒక అమ్మాయి యాడ్ అవడం లేకపోతే గబుక్ని చంప మీద కొట్టడం అవి మొహం మీద చేసి అలాంటి మాటలు మాట్లాడి కొట్టేసి అన్ని ఐ థింక్ దట్ ఈస్ ఏ వెరీ బిజార్ బిహేవ్ ఇంకా ఇంకా పిచ్చితనానికి మీనింగ్ ఏంటి అది కూడా పిచ్చి కాకపోతే కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా మనం పిచ్చి పిచ్చికి తెచ్చుకోకూడదు మనం కంట్రోల్ కోల్పోకూడదు అంటున్నారు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసి ఒక పద్ధతి ప్రకారం చేయటం అనేది విచ్ జనరలీ నోన్ అస్ సివిల్ బిహేవియర్ ఆ సిల్ బిహేవియర్లో ఒక్కొక్కసారి అన్కంట్రోలబుల్ టెంపర్తో తో కొన్నిసార్లు తిట్టారా కొడతారా అనేది జరుగుతాయి ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు సైకాటిక్ బిహేవియర్ అవుతుంది యా ఎవ్రీథింగ్ డిగ్రీస్ రైట్ నేను ఇట్ ఆల్సో బి జెనెటిక్ కదా జిక్జీవి గారు నో అది అదే ఐ థింక్ షీఈస్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ హిస్టారనిక్ పర్సనాలిటీ డిసార్డర్ మీరు